హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వీడు టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఎంఐ డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. 799 కాస్ట్ ఉందండి. ఈ కాస్ట్లో ఇది వర్తబుల్లా కాదా అన్నది మీకు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ని నేను MI.com నుంచి తెప్పించానండి. అయితే అమెజాన్ వెబ్సైట్లో కూడా ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు ఫటాఫట్మని ఈ ప్రోడక్ట్ నేను అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ₹1000 లోపు డ్యూయల్ డ్రైవర్స్తో లాంచ్ అయిన ఫస్ట్ బ్రాండెడ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇవేనండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్తో ఇచ్చారు దీన్ని. మంచి ప్రీమియం క్వాలిటీ లుక్స్ ఫీచర్స్తో MI కంపెనీ రీసెంట్గానే దీన్ని లాంచ్ చేసిందండి. బ్లాక్ మరియు ఆరెంజ్ కలర్ ప్యాటర్న్తో బాక్స్ని చాలా అట్రాక్టివ్గా చేశారండి. ఈ ఇయర్ ఫోన్స్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, బ్లాక్ మరియు బ్లూ. దీని మీద ఇంపెడెన్స్ 32 అని ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే బేస్ అంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీని మీద ఇంకా చాలా రాసి ఉన్నాయండి, అవేంటో ఒకసారి చూద్దాం. హై డెఫినేషన్ డైనమిక్ బేస్, యాంగిల్ ఫ్రీ బ్రాడెడ్ కేబుల్, మ్యాగ్నెటిక్ ఇయర్బర్డ్స్, మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ మైక్, ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పేసి రాసింది. ఇప్పుడు నేను ఇందులోంచి ఈ ఇయర్ ఫోన్స్ని బయట చేస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఈ కవర్లో ఉన్నాయి చూడండి, ఇవే ఇయర్ ఫోన్స్. చాలా సింపుల్గా ప్యాక్ చేశారండి. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మంచి ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం లుక్స్తో ఉందన్నమాట. చెప్పాను కదండి, ఇది ట్యాంగిల్ ఫ్రీ అనమాట. ట్యాంగిల్ ఫ్రీ అంటే చిక్కులు పడదు. అంతేకాకుండా ఇయర్ ఫోన్స్ కూడా మ్యాగ్నెటిక్తో వచ్చినాయండి, అవి అతుక్కుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఈ ఇయర్ ఫోన్స్ తాలూకు హెడ్ ఏదైతే అవుతుందో అవి 45 డిగ్రీస్లో టర్న్ అయి ఉంటుంది. దానివల్ల బేస్ చాలా బాగా వస్తుంది. ఇయర్ ఫోన్స్ చెవులో స్ట్రైట్గా వెళ్తాయి. ఫైన్ క్వాలిటీ బ్రైడెడ్ కేబుల్తో వైర్ని తయారు చేశారండి, కాబట్టి అది అంత తేలిక తెగిపోదండి. ఈ ఇయర్ ఫోన్స్ తాలూకు పిన్ని గోల్డ్ కలర్ ప్లేటెడ్తో ఎల్ షేప్లో తీసుకొచ్చారండి. దానివల్ల అనవసరమైనటువంటి స్పేస్ని ఎక్కువ ఆక్యుపై చేయదు, చాలా కన్వీనియంట్గా ఫోన్కి పట్టుకుని ఉంటుంది. ఈ ఇయర్ ఫోన్స్ని నేను MI.comలో 799 రూపీస్ కొన్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి కొనుక్కోండి. జనరల్గా ఈ కాస్ట్లో ఇయర్ ఫోన్స్ ప్లాస్టిక్ బిల్డ్తో వస్తాయండి, కానీ ఈ MI కంపెనీ మాత్రం మెటల్ ఫినిష్తో తీసుకొచ్చిందండి. ఇయర్ ఫోన్స్ బ్యాక్ సైడ్ కూడా మంచి లుక్ వస్తుంది. అంతేకాకుండా ఇయర్ ఫోన్స్ తాలూకు హెడ్ 45 డిగ్రీస్ షేప్లో మెల్ట్ అయి ఉంటుంది. వీటి మీద లెఫ్ట్ రైట్ అన్న పేరు కూడా ఉంటుంది చూడండి, ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ 45 డిగ్రీస్లో ఇవి మెల్ట్ అవ్వటం వల్ల ఇయర్బడ్స్ స్ట్రైట్గా చెవుల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతాయి. మన తల అటు ఇటు కదిలిచినా కూడా కింద పడవు. అంతేకాకుండా బయట నుంచి వచ్చేటటువంటి సౌండ్ ఏది లోపలికి రాకుండా చూస్తుంది. ఇయర్ ఫోన్స్తో పాటు ఇందులో యూజర్ మాన్యువల్, ఇంకా 2 జతల ఇయర్ టిప్స్ కూడా ఇచ్చారండి. మీ చెవికి ఏదైతే కరెక్ట్గా సెట్ అవుతుందో అది ఫిట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను ఒక రోజంతా యూజ్ చేసి దాని రివ్యూ ఏంటనేది చెప్తానండి. ఫ్రెండ్స్, ఇవి MI డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్. ఇక దీని రివ్యూ విషయానికి వస్తానండి. జనరల్గా ఈ 799 కాస్ట్లో వచ్చేటటువంటి ఇయర్ ఫోన్స్ అన్నీ ప్లాస్టిక్ బిల్డ్తో వస్తాయి, కానీ ఇది మాత్రం మెటల్ బిల్డ్ ప్లస్ బ్యాక్ మ్యాగ్నెట్ ఫినిష్తో వస్తుందండి. చాలా ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం లుక్ ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్. అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఇది డ్యూయల్ డ్రైవ్తో వస్తుందండి. అంటే డ్యూయల్ డ్రైవ్ అంటే ఏం లేదండి, ఒక హెడ్ ఉంటుంది కదా ఇయర్ ఫోన్స్కి, అటువంటి 2 హెడ్స్ వస్తాయి అన్నమాట. ఆ డ్యూయల్ డ్రైవ్ ఉండటం వల్ల కూడా ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ మంచి క్వాలిటీ కేబుల్ వైర్ ఇచ్చారు. ఆ కేబుల్ వైర్ కూడా ట్యాంగిల్ ఫ్రీ అండి. మనం ఎట్లా ఎంతన్నా కానీ ఇది చిక్కులు పడదు, చాలా ఈజీగా చేతికి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ ఎల్ షేప్ పిన్ ఇవ్వటం, గోల్డ్ ప్లేటెడ్ పిన్ అనమాట. ఇది ఆడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. జనరల్గా ఇయర్ ఫోన్స్ తాలూకు హెడ్స్ అన్నీ స్ట్రైట్గా ఉంటాయి, కానీ ఇది మాత్రం 45 డిగ్రీస్ లెవెల్లో కరువు తిరిగింది. అది కూడా దీనికి ప్లస్ అయింది. ఎందుకంటే ఇలా పెట్టుకున్నప్పుడు ఇయర్ ఫోన్స్ స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతాయి, బయట సౌండ్ ఏ విధంగానూ లోపలికి రాదు, ఏ విధంగానూ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ ఇయర్ టైప్స్ కూడా కొంచెం పెద్ద సైజుకి పెట్టుకోండి. అది కూడా దానివల్ల ఏమవుతుందంటే లోపల యొక్క బేస్ కానివ్వండి, ఓకల్స్ కానివ్వండి, ఆడియో ఇవన్నీ కూడా బయటికి రావు. ఇక దీని ఆడియో క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం ఎవరైతే బేస్ని బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఇది సూపర్బ్ అని చెప్పచ్చండి.
799 కాస్ట్లో ఇది ఎక్సలెంట్ అనమాట. ఇక ఇందులో మొత్తం 3 బటన్స్ ఇచ్చారండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటను, అట్లాగే మిడిల్ బటన్ ఒకటి. మిడిల్ బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, త్రిబుల్ ట్యాప్ చేస్తే బ్యాక్వర్డ్ అవుతుంది. అట్లాగే కాల్ ఆన్సరింగ్ కానివ్వండి, వాయిస్ అసిస్టెంట్ ఓపెనింగ్ కానీ ఆ మిడిల్ బటన్ యూస్ చేయాలి. వాయిస్ అసిస్టెంట్ యూస్ చేయాలంటే మాత్రం MP3 ప్లేయర్లోంచి బయటకు వచ్చి హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. ఆడియో క్వాలిటీ పరంగా మాత్రం నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను ఫ్రెండ్స్, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్, ఆసమ్ అండ్ ఫ్యాంటాస్టిక్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. నా ప్రజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.